తనకు వ్యక్తిగత భద్రత తగ్గించారని సీఎంగా ఉన్నప్పటికీ సెక్యూరిటీని ఇవ్వాలి అంటూ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసుల శాఖ స్పందించింది. ప్రస్తుతం ఆయనకు జడ్ ప్లస్ సెక్యూరిటీ కొనసాగుతుందని, భద్రత తగ్గించారనే వాదనలో ఏమాత్రం నిజం లేదని రాష్ట్ర పోలీసు శాఖ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మాజీ సీఎం హోదాలో జగన్కు నిబంధనల మేరకే భద్రతా సిబ్బందిని కేటాయించామని ఆయా వర్గాలు పేర్కొంటున్నాయని సమాచారం. నారా చంద్రబాబు నాయుడు మాజీ సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు అందించిన భద్రతనే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి కూడా కొనసాగిస్తున్నట్టు ఏపీ పోలీస్ శాఖ వర్గాలు అంటున్నాయి. జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఆ హోదాను బట్టి అదనంగా కల్పించిన భద్రతను మాత్రమే తగ్గించామని, ప్రస్తుతం మాజీ సీఎం కావడంతో ముఖ్యమంత్రి స్థాయి భద్రత కల్పించడం సాధ్యం కాదని ఏపీ పోలీస్ వర్గాలు అంటున్నాయి. కాగా జూన్ 3వ తేదీ నాటికి తనకున్న భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. జగన్ భద్రతకు సంబంధించిన వివరాలను ఏపీ పోలీస్ వర్గాలు పంచుకున్నాయి. ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిని భద్రతా ఇన్ఛార్జిగా పెట్టామని చెప్పారు. ప్రస్తుతం జగన్ కు 58 మంది సిబ్బందితో భద్రత కల్పిస్తున్నామని, ఆయన ఇంటి వద్ద 10 మంది సాయుధ గార్డులు ఉంటున్నారని, షిఫ్ట్ కు 2 చొప్పున మొత్తం 6 పిఎస్ఓలు 24 గంటల పాటు భద్రత కల్పిస్తారని చెప్పారు. నిరంతరం అందుబాటులో ఉండేలా 6 డ్రైవర్లను జగన్మోహన్ రెడ్డికి కేటాయించామని వివరించారు.